సిద్దిపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిపి జోయల్ డేవిస్. గజ్వేల్ నియోజకవర్గంలో 88.63% పోలింగ్ నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 83.17%, హుస్నాబాద్లో 78.86%, దుబ్బాకలో 85.92% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాల రోజు ర్యాలీలు, సభలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నేడు సిద్దిపేట జిల్లాలో 4 నియోజకవర్గాలు, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాకలను మనకి పూర్తి శాతంగా మన పోలింగ్ నమోదు కంప్లీట్ అవ్వడం వలన ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. క్లుప్తంగా సార్, ఒకసారి మామూలు ఫ్యాక్ట్స్ నేను ఒకసారి మాట్లాడి మీ ముందు ఒకసారి ముందు ప్రవేశపెడతాను. దాని తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు, గౌరవ కమిషనర్ వారిని నన్ను ఒకసారి మీరు మాట్లాడుకోవచ్చు. టోటల్గా మనకి ఇంతవరకు ఫైనల్ ఫిగర్స్ కొన్ని విషయాల్లో రాలేదు. ఇంతవరకు వచ్చిన ఆల్మోస్ట్ ఫైనల్ ఫిగర్స్లో మనకి సిద్దిపేట నియోజకవర్గంలో 78.86%, హుస్నాబాద్లో 83.17%, దుబ్బాకలో 85.92%, గజ్వేల్లో 88.63% వచ్చే మొత్తం జిల్లా అంతా 84.14% వచ్చింది. గమనార్హమైన విషయం ఏంటంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఎన్నికల కమిషన్ ద్వారా వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్లో దాదాపు 70% అంతే, మన జిల్లాలో దాదాపు 14% అదనంగా దానికన్నా వచ్చింది. ఇప్పుడు అది ఫైనల్ ఫిగర్తో మనం పాయింట్ చేయడండి. అయితే ఇది 855,000 మంది కూడా మనం ఫైనల్గా 2 సార్లు ఎలక్షన్ ముందు, వారం రోజుల ముందు మొత్తానికి మొత్తం డోర్ టు డోర్ స్లిప్స్ ఇవ్వడం కార్యక్రమం జరిగింది. మొత్తానికి మొత్తం పనిచేసిన 15,000 సిబ్బందికి మళ్ళీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూడా ఎలక్షన్ అయితే వాళ్ళు అట్లాగే అంత కష్టపడి పనిచేస్తారని మేము కోరుకుంటూ, శాంతి భద్రతలకు సంబంధించి ఎంత మన జిల్లా యంత్రాంగం నుంచి, పోలీస్ యంత్రాంగం నుంచి ఏం చేసినా కూడా మనం క్రెడిట్ ఇవ్వాల్సినది మన సిద్దిపేట జిల్లా ప్రజలకి. ఈ ఎన్నికలు మాత్రం కాకుండా గతంలో కూడా ఎప్పుడు కూడా వైలెంట్ కోషియంట్ లేని ఒక జిల్లా, కొట్లాటాలు కానీ పెద్ద ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి అలవాటు లేదు. సో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, పొలిటికల్ పార్టీస్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, జరిగినది జరిగినట్టు మీరు బాగా రిపోర్ట్ చేశారు. మన జిల్లాలో ప్రత్యక్షంగా అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఈ ఓటింగ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్లు కూడా మీ పాత్ర చాలా గొప్ప పాత్ర ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.